అన్నమాచార్యులు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆప్షన్ వన్ తాళ్ళపాక, ఆప్షన్ టూ విజయనగరం, ఆప్షన్ త్రీ హంపి, ఆప్షన్ ఫోర్ శ్రీకాకుళం. సరైన సమాధానం అనేది ఆప్షన్ వన్ తాళ్ళపాక. అన్నమాచార్యులు తాళ్ళపాక ప్రాంతానికి చెందినవాడు. ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ వన్ 30.4 డిగ్రీ సి, ఆప్షన్ టూ 98.4 డిగ్రీ ఎఫ్, ఆప్షన్ త్రీ 198.4 డిగ్రీ ఎఫ్, ఆప్షన్ ఫోర్ 68.2 డిగ్రీ ఎఫ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ టూ 98.4 డిగ్రీ ఎఫ్. ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఎఫ్. మానవునిలో గుండె ఏ వైపు ఉంటుంది? ఆప్షన్ వన్ కుడివైపు, ఆప్షన్ టూ మధ్యలో, ఆప్షన్ త్రీ ఎడమవైపు, ఆప్షన్ ఫోర్ ఉదరానికి కింది భాగంలో. సరైన సమాధానం అనేది ఆప్షన్ త్రీ ఎడమవైపు. మానవునిలో గుండె ఎడమవైపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎంత మంది ఎన్నుకోబడతారు? ఆప్షన్ వన్ 42, ఆప్షన్ టూ 48, ఆప్షన్ త్రీ 18, ఆప్షన్ ఫోర్ 50. సరైన సమాధానం అనేది ఆప్షన్ వన్ 42. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు 42 మంది ఎన్నుకోబడతారు. శరీరంలో ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ వన్ కాలేయం, ఆప్షన్ టూ అవటు గ్రంథి, ఆప్షన్ త్రీ థైరాయిడ్, ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ త్రీ థైరాయిడ్. అయోడిన్ శరీరంలో థైరాయిడ్ భాగంలో ఉత్పత్తి అవుతుంది. ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ వన్ డిసెంబర్ 5, ఆప్షన్ టూ అక్టోబర్ 6, ఆప్షన్ త్రీ జనవరి 3, ఆప్షన్ ఫోర్ సెప్టెంబర్ 5. సరైన సమాధానం అనేది ఆప్షన్ ఫోర్ సెప్టెంబర్ 5. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5. బాలీవుడ్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ వన్ ఇండియా, ఆప్షన్ టూ పాకిస్తాన్, ఆప్షన్ త్రీ అమెరికా, ఆప్షన్ ఫోర్ బ్రిటన్. సరైన సమాధానం అనేది ఆప్షన్ వన్ ఇండియా. బాలీవుడ్ ఇండియా దేశానికి చెందినది. 133కు దగ్గరగా ఏ సంఖ్య యొక్క వర్గం ఉంటుంది? ఆప్షన్ వన్ 12, ఆప్షన్ టూ 14, ఆప్షన్ త్రీ 13, ఆప్షన్ ఫోర్ 10. సరైన సమాధానం అనేది ఆప్షన్ వన్ 12. 133కు దగ్గరగా 12 సంఖ్య యొక్క వర్గం ఉంటుంది. ఒక వ్యక్తి వయస్సు తన తనయుడి వయస్సు కంటే 4 రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల క్రితం అతని కుమారుని వయస్సు కంటే 9 ఎక్కువ. అయినా అతని వయస్సు ఎంత? ఆప్షన్ వన్ 36, ఆప్షన్ టూ 45, ఆప్షన్ త్రీ 36, ఆప్షన్ ఫోర్ 32. సరైన సమాధానం అనేది ఆప్షన్ ఫోర్ 32. ఒక వ్యక్తి వయస్సు తన తనయుడి వయస్సు కంటే 4 రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల క్రితం అతని కుమారుని వయస్సు కంటే 9 ఎక్కువ. అయినా అతని వయస్సు 32. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? ఆప్షన్ వన్ ఢిల్లీ, ఆప్షన్ టూ ముంబై, ఆప్షన్ త్రీ కలకత్తా, ఆప్షన్ ఫోర్ కాశ్మీర్. సరైన సమాధానం అనేది ఆప్షన్ టూ ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో కలదు. భారతదేశాన్ని పాలించిన మొదటి రాజవంశం ఏది? ఆప్షన్ వన్ మౌర్య వంశం, ఆప్షన్ టూ తుగ్గక్ వంశం, ఆప్షన్ త్రీ శాతవాహనులు, ఆప్షన్ ఫోర్ మొఘలులు. సరైన సమాధానం అనేది ఆప్షన్ వన్ మౌర్య వంశం. భారతదేశాన్ని పాలించిన మొదటి రాజవంశం మౌర్య వంశం. ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది? ఆప్షన్ వన్ మానవులు, ఆప్షన్ టూ గుడ్లగూబ, ఆప్షన్ త్రీ తాబేలు, ఆప్షన్ ఫోర్ తిమింగలం. సరైన సమాధానం అనేది ఆప్షన్ త్రీ తాబేలు. ఎక్కువ కాలం జీవించే జంతువు తాబేలు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆప్షన్ వన్ భూమి, ఆప్షన్ టూ బుధుడు, ఆప్షన్ త్రీ శని, ఆప్షన్ ఫోర్ గురుడు. సరైన సమాధానం అనేది ఆప్షన్ టూ బుధుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. అగాఖాన్ కవి ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ వన్ ఫుట్బాల్, ఆప్షన్ టూ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ త్రీ హాకీ,
ఆప్షన్ 4 వాలీబాల్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 హాకీ. అగాఖాన్ కవి హాకీ క్రీడకు సంబంధించినది. థామస్ కప్ ఏ క్రీడకు చెందినది? ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 చెస్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 బ్యాడ్మింటన్. థామస్ కప్ ఏ బ్యాడ్మింటన్ క్రీడకు చెందినది? కామర్ల వ్యాధి ప్రథమంగా ఏ అవయవానికి సోకుతుంది? ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 మెదడు, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 గుండె. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 కాలేయం. కామర్ల వ్యాధి ప్రథమంగా కాలేయం అవయవానికి సోకుతుంది. నోబెల్ ఇస్తారు 1, 1, 1, 5, 2, 2, 2, 7, 3, 3, 3, 8, 4, 6. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4, 6. నోబెల్ అవార్డును 6 రంగాల్లో ఇస్తారు. రామన్ మొగసెన్ అవార్డును బహుకరిస్తున్న వారు ఎవరు? ఆప్షన్ 1 ఫిలిప్పీన్స్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ఫిలిప్పీన్స్. రామన్ మొగసెన్ అవార్డును బహుకరిస్తున్న వారు ఫిలిప్పీన్స్. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం ఏది? ఆప్షన్ 1 డిస్పూర్, ఆప్షన్ 2 అగర్తల, ఆప్షన్ 3 షిల్లాంగ్, ఆప్షన్ 4 గ్యాంగ్టక్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 అగర్తల. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం అగర్తల. కార్ల్ మార్క్స్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 బ్రిటన్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 జర్మనీ. కార్ల్ మార్క్స్ జర్మనీ దేశానికి చెందినవారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష? ఆప్షన్ 1 మాండరీస్, ఆప్షన్ 2 హిందీ, ఆప్షన్ 3 అరబిక్, ఆప్షన్ 4 ఆంగ్లం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 మాండరీస్. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష మాండరీస్. శరీరంలో కాల్షియం యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ 1 కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది, ఆప్షన్ 2 కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఆప్షన్ 3 శరీరం అలసట చెందదు, ఆప్షన్ 4 ఎముకలు పెలుసు బారకుండా నియంత్రిస్తుంది. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 ఎముకలు పెలుసు బారకుండా నియంత్రిస్తుంది. శరీరంలో కాల్షియం యొక్క ఉపయోగం ఎముకలు పెలుసు బారకుండా నియంత్రిస్తుంది. కాశ్మీర్ పాకిస్తాన్ మధ్య ఉన్న విభజన రేఖ ఏది? ఆప్షన్ 1 డ్యూరాండ్, ఆప్షన్ 2 రాట్క్లిఫ్, ఆప్షన్ 3 మెక్మోహన్, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 రాట్క్లిఫ్. కాశ్మీర్ పాకిస్తాన్ మధ్య ఉన్న విభజన రేఖ రాట్క్లిఫ్. కాళిదాసు ఏ భాషలో పండితుడు? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 ఆంగ్లం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 సంస్కృతం. కాళిదాసు సంస్కృతం భాషలో పండితుడు. క్రింది వాటిలో అధిక సారవంతమైన నేలలు? ఆప్షన్ 1 ఒండ్రు నేలలు, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 ఇసుక నేలలు, ఆప్షన్ 4 లెటరేట్ నేలలు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ఒండ్రు నేలలు. క్రింది వాటిలో అధిక సారవంతమైన నేలలు ఒండ్రు నేలలు. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఏ నగరంలో జరిగినవి? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 బ్యాంకాక్, ఆప్షన్ 3 టోక్యో, ఆప్షన్ 4 బీజింగ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ఢిల్లీ. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఢిల్లీ నగరంలో జరిగినవి. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం? ఆప్షన్ 1 మెరియానా ట్రెంచ్, ఆప్షన్ 2 మిందోనోవా దీవి, ఆప్షన్ 3 హెర్రింగ్ పాండ్, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 మెరియానా ట్రెంచ్. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్. ఫారెన్హీట్, సెంటీగ్రేడ్,
ఏ ఉష్ణోగ్రత వద్ద సమానంగా ఉంటుంది? ఆప్షన్ 1 40 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 మైనస్ 40 డిగ్రీ సి, ఆప్షన్ 3 మైనస్ 98 డిగ్రీ ఎఫ్, ఆప్షన్ 4 98 డిగ్రీ ఎఫ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 మైనస్ 40 డిగ్రీ సి. ఫారెన్ హీట్ సెంటీగ్రేడ్ మైనస్ 40 డిగ్రీ సి ఉష్ణోగ్రత వద్ద సమానంగా ఉంటుంది. హాకీ క్రీడలో మొత్తం క్రీడాకారుల సంఖ్య ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 11. హాకీ క్రీడలో మొత్తం క్రీడాకారుల సంఖ్య 11. బాస్కెట్బాల్ ఆటలోని మొత్తం క్రీడాకారుల సంఖ్య ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 5. బాస్కెట్బాల్ ఆటలోని మొత్తం క్రీడాకారుల సంఖ్య 5. కార్గిల్ యుద్ధం ఎప్పుడు ముగిసింది? ఆప్షన్ 1 జూలై 26 1999, ఆప్షన్ 2 మే 10 1999, ఆప్షన్ 3 జూలై 26 1997, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 జూలై 26 1999. కార్గిల్ యుద్ధం జూలై 26 1999లో ముగిసింది. భారత పార్లమెంట్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1947, ఆప్షన్ 4 1949. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 1952. భారత పార్లమెంట్ 1952 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. క్రింది వాటిలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1896, ఆప్షన్ 4 1928. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 1945. క్రింది వాటిలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సంవత్సరం 1945. నర్మదా తపతి నదుల మధ్య ఉన్న పర్వతం. ఆప్షన్ 1 వింధ్య, ఆప్షన్ 2 హిమాలయ, ఆప్షన్ 3 ఆరావళి, ఆప్షన్ 4 నీలగిరి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 వింధ్య. నర్మదా తపతి నదుల మధ్య ఉన్న పర్వతం వింధ్యా పర్వతం. ప్రపంచంలో అతి తక్కువ వయస్సు కలిగిన పర్వతాలు ఏవి? ఆప్షన్ 1 ఆరావళి, ఆప్షన్ 2 వాస్చెస్, ఆప్షన్ 3 హిమాలయ, ఆప్షన్ 4 వింధ్యా సాత్సురా. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 హిమాలయ. ప్రపంచంలో అతి తక్కువ వయసు కలిగిన పర్వతం హిమాలయ. లోహం ధర్మాలు గల అలోహం ఏది? ఆప్షన్ 1 గ్రాఫైట్, ఆప్షన్ 2 మైకా, ఆప్షన్ 3 వెండి, ఆప్షన్ 4 ఇనుము. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 గ్రాఫైట్. లోహం ధర్మాలు గల అలోహం గ్రాఫైట్. శాశ్వత సభ ఏది? ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 పైరెండు, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 రాజ్యసభ. శాశ్వత సభ అనగా రాజ్యసభ. రాష్ట్ర స్థాయిలో పోలీస్ అత్యున్నతాధికారి ఎవరు? ఆప్షన్ 1 డిఐజీ, ఆప్షన్ 2 ఎస్పీ, ఆప్షన్ 3 డీజీపీ, ఆప్షన్ 4 ఐజీ. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 డీజీపీ. రాష్ట్ర స్థాయిలో పోలీస్ అత్యున్నతాధికారి డీజీపీ. ఎయిడ్స్ దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆప్షన్ 1 డిసెంబర్ 1, ఆప్షన్ 2 ఏప్రిల్ 7, ఆప్షన్ 3 జూన్ 10, ఆప్షన్ 4 డిసెంబర్ 10. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 డిసెంబర్ 1. ఎయిడ్స్ దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ 1. అంజద్ అలీ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధుడు? ఆప్షన్ 1 తబలా, ఆప్షన్ 2 సరోద్, ఆప్షన్ 3 వీణా, ఆప్షన్ 4 సితార్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 సరోద్. అంజద్ అలీ ఖాన్
సరోడ్ రంగంలో ప్రసిద్ధుడు. త్రివిధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 4 ఎవరు కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 రాష్ట్రపతి. త్రివిధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ రాష్ట్రపతి. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 సరోజిని నాయుడు, ఆప్షన్ 2 ఆశా భోంస్లే, ఆప్షన్ 3 లతా మంగేష్కర్, ఆప్షన్ 4 ఎవరు కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 సరోజిని నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని సరోజిని నాయుడిని పిలుస్తారు. యుఎన్ఓలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని? ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 4 ఎవరు కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ప్రధానమంత్రి. యుఎన్ఓలో మొత్తం సభ్య దేశాలు ప్రధానమంత్రి. ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన హక్కు ఏది? ఆప్షన్ 1 రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆప్షన్ 2 వాక్ స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ 3 సమానత్వపు హక్కు, ఆప్షన్ 4 ఆస్తి హక్కు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 ఆస్తి హక్కు. ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన హక్కు ఆస్తి హక్కు. అగ్ని మిసైల్ దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 యుద్ధ క్షిపణి, ఆప్షన్ 2 విమానవాహక నౌక, ఆప్షన్ 3 రాడార్ పేరు, ఆప్షన్ 4 యుద్ధ నౌక పేరు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 యుద్ధ క్షిపణి. అగ్ని మిసైల్ యుద్ధ క్షిపణికి సంబంధించినది. లక్ష్య అనేది ఆప్షన్ 1 మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆప్షన్ 2 పైలట్ లేకుండా లక్ష్యాలను ఛేదించగల యుద్ధ, ఆప్షన్ 3 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, ఆప్షన్ 4 తేలికపాటి యుద్ధ విమానం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 పైలట్ లేకుండా లక్ష్యాలను ఛేదించగల యుద్ధ. లక్ష్య అనేది పైలట్ లేకుండా లక్ష్యాలను ఛేదించగల యుద్ధ. ఖరీఫ్ పండకాలం ఏది? ఆప్షన్ 1 జూన్ ఆగస్ట్, ఆప్షన్ 2 నవంబర్ జనవరి, ఆప్షన్ 3 జూలై అక్టోబర్, ఆప్షన్ 4 నవంబర్ మార్చ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 జూలై అక్టోబర్. ఖరీఫ్ పండకాలం జూలై అక్టోబర్. భారతదేశం ప్రథమంగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 ఇన్కాట్ 1, ఆప్షన్ 3 అప్సరా, ఆప్షన్ 4 యాపిల్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ఆర్యభట్ట. భారతదేశం ప్రథమంగా ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 యూరప్, ఆప్షన్ 3 ఆఫ్రికా, ఆప్షన్ 4 దక్షిణ అమెరికా. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 ఆఫ్రికా. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. వేదాలన్నింటిలో ప్రాచీనమైన వేదం? ఆప్షన్ 1 సామవేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 అథర్వణ వేదం, ఆప్షన్ 4 ఋగ్వేదం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 ఋగ్వేదం. వేదాలన్నింటిలో ప్రాచీనమైన వేదం ఋగ్వేదం.